కాకినాడ పర్యటనకు విచ్చేసిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగని, 93 బీసీ కులాల ఐక్య వేదిక, మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే కాలంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరిగేటట్లుగా అన్న మంద కృష్ణమాదిగ పోరాటాలు చేయాలని కోరినట్లు తెలిపారు. రాజ్యాధికారం దిశగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతున్న కాసాని జ్ఞానేశ్వర్ మంద కృష్ణమాదిగలను అభినందించారు. నేను ఇక్కడికి వచ్చానని, నేను ఇక్కడ ఉన్నానని తెలిసి 93 కులాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నా సభ్యులు గణేశ్వర్ గారు మర్యాద పూర్వకంగా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆయన సమయం వెచ్చించి అక్కడ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు పడుతున్న సమస్యల్ని భవిష్యత్తులో ఎలా పరిష్కరించుకోవాలనే విషయంలో చర్చించడం కోసం నా సోదరుడు వచ్చాడు. కమిట్మెంట్, నిజాయితీ, సంకల్పం నా నాయకత్వంలో ఇక్కడ నా సోదరుడు. అదే సమయంలో 93 కులాల బీసీలందరినీ ఆనాడు ఒకే తాటిని తీసుకొచ్చిన 93 కులాల వ్యవస్థాపక అధ్యక్షులు సోదరులు కాసాని జ్ఞానేశ్వరులతో నాకు 2 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఇద్దరి మధ్యలో ఒక సోదర భావం మొదటి నుంచి ఉన్నది, ఇప్పటికే కొనసాగుతుంది. దానికి కారణం అక్కడ బలహీన వర్గాల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఎవరైతే నిజాయితీగా పాటు పడతారో, వాళ్ళ అభివృద్ధి కోసం, ఆత్మగౌరవం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళంటే ఎక్కడైనా అభిమానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఆ విధంగా నేను అభిమానాన్ని గౌరవాన్ని చాటే విషయంలో కాసాని జ్ఞానేశ్వరుని పట్టుకున్న అదే ఆయన నాయకత్వంలో సోదరుడు గణేష్ అన్ని గారు పనిచేయడం కూడా ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా ఉండడం అనేది కూడా గణేశ్వరం గారి కమిట్మెంట్కు నిజాయితీ నిదర్శనంగానే అది గుర్తించాడని చెప్పి కాసాని గుర్తించాడని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళ హక్కుల సాధన కోసం మరింత ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అనగారిన వర్గాల్లో ఆత్మగౌరవాన్ని నింపాల్సిన బాధ్యత మరింత ఉన్నది. అదే సమయంలో ఎవరో విధించే చిన్న చిన్న అవకాశాల కంటే, ఎవరో విధించే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టి ముందుకు సాగడం కంటే అంతిమంగా ఈ వర్గాలను ఐక్యత వైపు నడిపించి స్వతంత్రంగా రాజకీయ శక్తిగా మరింత ముందు తీసుకెళ్లే దిశగా ఏనాడైతే రాజ్యాధికారం మన చేతికి వస్తుందో అప్పుడే మన వర్గాలకు మనం చేసుకోవాల్సినన్ని విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఏన్ని కార్యక్రమాలు తీసుకుంటే ఉన్నత వర్గాలతో సమానంగా ఈ వర్గాలు ఎదగడానికి అవకాశం ఉందో అవన్నీ చేసుకునే అవకాశం కేవలం రాజ్యాధికారం మన చేతిలో వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ దిశగానే భవిష్యత్తులో ఈ వర్గాలు కలిసి పనిచేయాలని చెప్పి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఆ లక్ష్యం ఎప్పటికైనా నిలబెడుతుంది. ఆ లక్ష్య సాధన కోసం మనం పడమే, ఆ వర్గాల కోసం మనం విజయంగా నిలబడమే, అది మన ఆచరణలో నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే మన కమిట్మెంట్ కొన్ని నిదర్శనం నిలబడతాయి. ఖచ్చితంగా ఆ కమిట్మెంట్ని మనసులో పెట్టుకునే ముందు సాధాలి. ఇకపోతే ఈరోజు కాకినాడకు వచ్చింది అత్యంత 2 బలహీన వర్గాలకు సంబంధించిన, అత్యంత నిరుపేదలకు సంబంధించిన అంశాల మీద నేను ఇక్కడికి వచ్చాను. అది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రధానంగా ఉదయం పూట మధ్యాహ్నం లోపు 2 ప్రధాన కార్యక్రమాలు. తల్లిదండ్రులను కోల్పోయిన తల్లిదండ్రులు కూడా తెలియని అనాథ బిడ్డల సమస్యల మీద అధ్యయనం చేయడం కోసం, అనాథ బిడ్డల ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే విషయంలో సూక్ష్మంగా అధ్యయనం చేయడం కోసం